హలో గైస్ దిస్ ఈజ్ వంశీ వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్ ఈరోజు మనం గూగుల్ యాడ్ సెన్స్లోని మనమైతే ఇన్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ని అప్డేట్ అయితే చేస్తున్నాం ముందుగా మీరు సైన్ అప్ అయితే చేసుకోండి సైన్ అప్ చేసుకున్న వెంటనే ఎటువంటి పాపప్ అయితే వస్తుందన్నమాట ఇక్కడ యాడ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే క్లిక్ చేయండి అక్కడ మనకి మీరు ఇండివిజువల్ నాన్ ఇండివిజువల్ అని అడుగుతారు సో అక్కడ మీరు ఇండివిజువల్ అని పెట్టి నెక్స్ట్ అయితే కొట్టండి సో నెక్స్ట్ కొట్టిన వెంటనే నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట మీరు యునైటెడ్ స్టేట్స్ యొక్క సిటిజనా లేదంటే ఇండియనా అని అయితే సో యునైటెడ్ స్టేట్స్ అయితే ఎస్ పెట్టండి లేదు అంటే నో పెట్టండి మనం ఎప్పుడు ఇండియన్ కాబట్టి నో అయితే పెట్టండి అసలు ఇక్కడ మనకి రెండు ఫార్మ్స్ అయితే ఉంటాయి అనమాట డౌన్ స్క్రోల్ చేస్తే అక్కడ డౌన్ స్క్రోల్లోని ఏంటంటే డబ్ల్యు ఎయిట్ ఈ డబల్యూ ఎయిట్ బిఈఎన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇది మన ఇండియన్ ట్యాక్స్కి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడానికి ఇదైతే పెట్టుకోవాలన్నమాట నాన్ యూఎస్ ఇండివిజువల్కి ఫస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి నెక్స్ట్ అయితే కొట్టండి అప్పుడు మనకి నెక్స్ట్ పేజీలోకి అయితే తీసుకువెళ్తుంది అనమాట అక్కడ మనకి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ దగ్గర మన నేమ్ అయితే వస్తుంది నేమ్ తర్వాత మనకి ఈ విధమైన కంట్రీ ఆఫ్ వస్తుంది కంట్రీ ఆఫ్ దగ్గర అయితే మనం ఇండియన్ కాబట్టి ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఒకసారి సర్చ్ చేసి మనం ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి మీరు ఏ ఆప్షన్ పెట్టినా ఒకటికి రెండు సార్లు చూసుకొని పెట్టండి ఇక్కడ మనకి ఇదంతా ఒకసారి చదువుకోండి ఇక్కడ మనకి ఇండియా వాళ్ళకి ఏంటి అంటే పదిహేను పర్సెంట్ రాయితీ అయితే ఉందన్నమాట సో దానికోసం మనమైతే టీఎన్ నెంబర్ అయితే ఇన్విజ్యువల్ మనమైతే ఎంటర్ చేసుకోవాలన్నమాట టిన్ నెంబర్ అంటే ఏమీ లేదు మన పాన్ కార్డ్ మీద ఉన్న నెంబర్ అనమాట పాన్ కార్డ్ మీద ఒక సిక్స్ డిజిట్స్ నెంబర్ అయితే ఉంటుంది కదా అది ఎంటర్ చేసి నెక్స్ట్ అయితే కొట్టండి దానివల్ల మీకు ఇండియన్ సిటిజన్గా మనకి కొంత రాయితీ అయితే లభిస్తుంది ట్వంటీ ఫోర్ పర్సెంట్ నుండి మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు మనకైతే రాయితీని లభిస్తుంది అనమాట అంటే మనం ట్యాక్స్ కట్టక్కర్లేదు సో ఈ విధంగా మనకి ఇండియన్కి యూఎస్కి ఉన్న సంబంధాల వల్ల మనకైతే రాయితీ అయితే వస్తుందనమాట అదేవిధంగా ఇక్కడ అడ్రస్ లైన్లోనైతే అడ్రస్ అయితే ఫిలప్ చేసుకోండి ఎటువంటి తప్పు లేకుండా మన గూగుల్ యాడ్సన్స్లో అడ్రస్ ఏ విధంగా ఉందో మనం ఆ విధంగా అడ్రస్ని మనమైతే రాసుకోవాలన్నమాట నేను వీటిని బ్లాక్ చేస్తున్నా ఎందుకంటే మీకు నా అడ్రస్ తెలియకూడదు కాబట్టి సో మీరు కూడా చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి మీ అడ్రస్ని ఎంటర్ చేయండి అదేవిధంగా లాస్ట్లో పిన్ కోడ్ అడుగుతుంది సిటీ అడుగుతుంది అవి కూడా ఇవ్వండి మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ అయితే ఇచ్చుకోండి అండ్ ఇక్కడ మనకి క్లారిటీగా అడిగారు కూడా సో ఇక్కడ మన పోస్టల్ అడ్రస్తో సమానమైన అడ్రస్ ఇదేనా అనేది అడుగుతుంది సో దీన్ని టిక్ మార్క్ చేసుకొని నెక్స్ట్ అయితే కొట్టుకోవచ్చు లేదు మీ పర్మనెంట్ అడ్రస్ జీమెయిల్కి సంబంధించిన అడ్రస్ ఒకటేనా అనేది అడుగుతుంది ఒకవేళ మీరు టిక్ పెట్టుకున్న ప్రాబ్లం లేదు లేదు అంటే నార్మల్గా వదిలేసిన ప్రాబ్లం లేదు నేనైతే టిక్ అయితే పెట్టుకుంటున్నాను టిక్ అయితే పెట్టుకుని నెక్స్ట్ అయితే కొట్టుకుంటున్నాను అంటే ఏం లేదు మనం ఇచ్చిన అడ్రస్తో పాటు ఈ అడ్రస్ అయినా జీమెయిల్కి సంబంధించింది అని అయితే అడుగుతుంది సో అది కూడా మరి నెక్స్ట్ అయితే కొట్టేసుకోండి కొట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ట్యాక్స్ ఇన్ఫ్యాక్స్ ట్రీటీ అని ఒకటి అడుగుతుంది ఇక్కడ మనం ఎస్ అయితే కొట్టుకోవాలి టాక్స్ ట్రీటీ మీద సో ఇది మనకి ట్యాక్స్ ట్రీటీ మనం ఏ కంట్రీ ఇండియన్ కదా సో ఇది మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ రాయితీ కావాలనుకున్న వాళ్ళైతే ఎస్ అయితే కొట్టండి వద్దు అనుకున్న వాళ్ళైతే నో అయితే కొట్టండి ట్యాక్స్ ట్రీటీ అనేది మన మనం పెట్టుకో పెట్టుకోవాలి పెట్టుకుంటేనే మనకైతే వస్తుంది అనమాట నెక్స్ట్ మనకి ఏ ఏ దాని మీద మనకి ఈ రాయితీ అనేది రావాలి అంటే ఈ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఏ ఏ దేని మీద పడుతున్నారు మీరు అయితే అనుకూడ ఉందన్నమాట ఇదేంటి అంటే యూట్యూబ్కి సంబంధించింది మనమైతే పెట్టుకోవాలి ఈ మూడింటిని నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే కొన్ని యాప్స్కి సంబంధించి అవ్వచ్చు మనం ఏదైనా యూ గూగుల్ యాడ్సన్స్కి సంబంధించి నేను ఏవైనా లింక్అప్ చేస్తుంటాం కదా సో అటు అన్నిటి కూడా ఫ్యూచర్లో మళ్ళీ మార్చుకున్న అవసరం లేదనమాట ఈ మూడింటిని మీరైతే ఈజీగా మీరైతే టిక్ అయితే పెట్టుకోండి లేదు మాకు ఓన్లీ యూట్యూబే ఉంది అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే మధ్యలో ఆప్షన్ అయితే పెట్టి పెట్టుకోండి యూట్యూబ్ కాపీరైట్ అని ఉంది కదా సో అదైతే పెట్టుకోండి లేదంటే యూట్యూబ్ గూగుల్ ప్లే ఇదైతే పెట్టుకోండి ఈ ఇదైతే పెట్టుకోవచ్చు మీరు ఒకవేళ ఈ ఆప్షన్ అన్న ఆప్షన్ లేదు అంటే మూడు పెట్టుకోవాలనుకుంటే మూడు పెట్టుకోండి మూడు పెట్టుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఉంది తప్ప డిసడ్వాంటేజ్ లేదు నేనైతే మూడు అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే రేపు పొద్దున్న ఎప్పుడైనా నేను యాప్ క్రియేట్ అనుకోండి దానికి సంబంధించి మళ్ళీ నాకు వేరేగా సంబంధించిన అవసరం లేదు సో నాకు ఇదే కావాలని కాబట్టి నేను పెట్టుకున్నాను ఆర్టికల్ సెవెన్ అని పెట్టుకోండి అండ్ జీరో రిడ్యూసింగ్ అయితే పెట్టుకోండి ఫస్ట్ ఆప్షన్లో అండ్ ఒక టిక్ మార్క్ అయితే ఇచ్చుకోండి నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ కూడా క్లిక్ చేసుకొని ఆ తర్వాత మనం మళ్ళీ మనం క్లిక్ చేసుకుందాం క్లిక్ చేసిన తర్వాత ఆర్టికల్ నెంబర్ ట్వెల్వ్ అయితే పెట్టుకోండి ట్వెల్వ్ పెట్టుకొని అండ్ ఇక్కడ మనం ఫిఫ్టీన్ పర్సెంట్ రెడ్యూసింగ్ అయితే పెట్టుకోండి తక్కువలో పెట్టుకుంటే మనకి తక్కువైతే కటింగ్ అయ్యే అవకాశం అయితే ఉందనమాట అండ్ మనం అది ఎక్కువైతే పెట్టేసుకోకండి ఆ తర్వాత మళ్ళీ ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తారు ఆర్టికల్ నెంబర్ ట్వెల్వ్ అయితే పెట్టుకోండి ఆ తర్వాత ఫిఫ్టీన్ అయితే పెట్టుకోండి ఫిఫ్టీన్ రెడ్యూసింగ్ ట్యాక్స్ అది సో ఆ తర్వాత మనం ఒక క్లిక్ అయితే ఇక్కడ ఇచ్చుకోండి ఇక్కడ బాక్స్ ఏంటి లేదు మనం యాక్సెప్ట్ చేస్తున్నట్టు ాక్స్లో అయితే టిక్ అయితే పెట్టుకోవాలి టిక్ పెట్టుకోపోతే ముందుకైతే వెళ్ళం అనమాట కళ్ళు మూసుకొని టిక్ అయితే పెట్టేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు వాటి వల్ల అండ్ టిక్ పెట్టుకొని నెక్స్ట్ అయితే కొట్టుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కటి క్లారిటీగా చదువుకోండి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్లో కూడా మనం రెండు రకాలుగా చేస్తున్నాం ఇప్పుడు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్లో ఇండియన్ సంబంధించి మనం ట్యాక్స్ని కొంత తగ్గించుకోవచ్చు కట్ డౌన్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇండియన్ రాయితీ అందుకనమాట అప్పుడు మనకి ఈ విధమైన పాపప్స్ అయితే వస్తాయి వీటిని మనం డౌన్లోడ్ అయితే చేసుకోవాలి డౌన్లోడ్ చేసేసుకొని నెక్స్ట్ అయితే కొట్టుకోవచ్చు లేదు మీకు అవసరం లేదంటే డౌన్లోడ్ కూడా అవసరం లేదు ఆ తర్వాత నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇటువంటి మనకి ఫుల్ సిగ్నేచర్ అయితే అడుగుతుంది అనమాట ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయమంటుంది మీరు ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి ఇక్కడ మన నేమ్ ఏదైతే అయితే అది అయితే ఇచ్చుకుంటాం అనమాట నేమ్ అయితే ఇచ్చుకున్న తర్వాత ఆ తర్వాత మీద నింపినవన్నీ మీవేనా అని అయితే అడుగుతుంది మీరే ఓన్గా నింపారా అని అనేది అడుగుతుంది అది ఎస్కెట్ కొట్టేసి నెక్స్ట్ అయితే కొట్టుకోండి నెక్స్ట్ అడిగేది ఏంటి అంటే మీరు ఇప్పటి ఇచ్చిన ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన యుఎస్ సిటిజన్గా ఇచ్చారా లేదు అంటే నార్మల్ సిటిజన్గా ఇచ్చారా అంటే అక్కడ మనం గూగుల్ పే అండ్ గూగుల్ ప్లే అండ్ ఇంకోటి యాప్స్ గురించి అయితే మూడైతే టిక్ పెట్టుకున్నాం కదా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు అండ్ యుఎస్ సిటిజన్గా ఇచ్చారా అని అడుగుతుంది నో యుఎస్ సిటిజన్ కాదు సో నార్మల్గా ఇచ్చాము అంటే మనం వేరే కంట్రీ కాబట్టి అయితే టిక్ పెట్టేసుకుంటాం ఇది టిక్ పెట్టేసుకొని నెక్స్ట్ అయితే కొట్టుకుంటాం ఇక్కడ మనకి కనిపిస్తుంది చూడండి ఇక్కడ మనం లాస్ట్లోకి వచ్చేసాం లాస్ట్లో ఏంటి అంటే ఐఎమ్ ప్రొవైడింగ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఫర్ న్యూ ఆర్ ఎగ్జూటింగ్ పేమెంట్స్ ప్రొఫైల్ దట్ హ్యాజంట్ రిసీవ్ రిసీవ్ పేమెంట్స్ అంటే ఫస్ట్ రిసీవ్ చేసుకోలేదు అనుకుంటే ఫస్ట్ పెట్టుకోండి ఇప్పటివరకు రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఒకవేళ చేసుకున్నాము మేము పేమెంట్ ఆల్రెడీ తీసుకున్నాము అనుకునే వాళ్ళు మాత్రమే కిందది టిక్ చేయండి ఎందుకంటే మీదది ఎవరికంటే ఆల్రెడీ గూగుల్ యాప్షన్స్ ఉండి పేమెంట్ తీసుకోని వాళ్ళు తీసుకోలేదు ఇప్పటివరకు ఒక్క పేమెంట్ కూడా అన్న వాళ్ళు మీదది పెట్టండి ఆల్రెడీ మేము తీసుకున్నాము అనుకునే వాళ్ళు మాత్రమే కింద టిక్ పెట్టేసి మనం రైట్ మార్క్ అయితే విచ్చుకోండి ఇది ఒకసారి మీరు పర్టికులర్గా చదువుకోండి మీరు ఎవరైతే పేమెంట్ తీసుకున్నారో వాళ్ళు కిందది పెట్టుకోండి ఎవరైతే పేమెంట్ తీసుకోలేదో వాళ్ళైతే మీద అయితే టిక్ చేయండి టిక్ చేసేసి ఇక్కడ మనకి అగ్రి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్కి అగ్రి అని అయితే ప్రతి బాక్స్కి మనమైతే మనం మన మట్టుకు మనమే పెట్టామనేది అండర్స్టాండ్ చేసుకొని మనమైతే టిక్ పెట్టుకొని సబ్మిట్ అయితే కొట్టాలన్నమాట ఇవన్నీ ఒక్కటికి రెండు సార్లు చదువుకొని అండ్ మీరు చేస్తే మంచిదని నేను నా అభిప్రాయం అండ్ సబ్మిట్ కొట్టిన వెంటనే మనకైతే కొంత టైం అయితే తీసుకుంటుంది మీరు బ్యాక్కి వెళ్ళడం కానీ ఫ్రంట్కి వెళ్ళడం ఏం చేయకండి అలా వదిలేయండి స్క్రీన్ని స్క్రీన్ వదిలేస్తే కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఇంటర్నెట్ స్పీడ్ మీద ఆధారపడి ఉంటుంది ఎవరైతే ఈ ఫామ్ని ఫిల్ అప్ చేస్తున్నారో వాళ్ళందరికీ అయితే ఖచ్చితంగా గూగుల్ యాడ్సన్స్ ఉండే వాళ్ళకి మాత్రమే ఈ ఫామ్ అనేది ఫిలప్ చేయడానికి అవకాశం ఉంది ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనమాట మనకి అప్రూవ్డ్ అని వస్తేనే మాత్రమే మీ మీ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది అప్రూవ్డ్ అప్రూవ్ అవుతుంది అనమాట అంటే మీరు కరెక్ట్గా పెట్టారండి ఒకవేళ మీరు కరెక్ట్గా పెట్టకపోతే సబ్మిట్ న్యూ ఫామ్ అని ఉంది కదా సో సబ్మిట్ న్యూ ఫామ్ మీద క్లిక్ చేస్తే మనం అక్కడ నుండి మనమైతే మళ్ళీ మనం మనం పెట్టుకోవచ్చు ఎన్నిసార్లు అయినా పెట్టుకోవచ్చు దానికి ప్రాబ్లం ఏం లేదు అలానే మాటి మాటికి మీరు తప్పులు అయితే చేయకండి ఒకవేళ ఈ వీడియో నచ్చి ఉంటే కూడా లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ వంశ్ ఈస్ సైనింగ్ ఆఫ్ బబాయ్ నావ్ again. <laughs> it's a right